హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి. వీరందరి అకౌంట్లో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 3 విడత డబ్బులు అయితే టయానికి అయితే పన్ను ఉన్నాయండి. అంటే ఇచ్చిన డేట్లోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1000 ఉందండి. సో మనకి రీసెంట్గా ఏపీ కేబినెట్ మీటింగ్లో మనకి పథకాల కోసం ప్రస్తావన అయితే జరిగిందండి. సో పథకాలన్నీ కూడా ఏ తేదీన రిలీజ్ చేయాలనేది కూడా వాళ్ళు అయితే ఫిక్స్ చేయడమే జరిగింది. ఆ తేదీల్లో పథకాలకు సంబంధించి అమౌంట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డబ్బులు అయితే వారి అకౌంట్లో అయితే పన్ను ఉన్నాయండి. అది కూడా మనకి ఉగాది కానుకగా వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మనకి విడుదల చేయడం అయితే జరిగిందండి. అంటే శాంక్షన్ చేసినట్టే వాళ్ళు మంత్రివర్గం అంతా కూడా కూర్చుండి మనకి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పథకాల్లో డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి ఉగాది నాటికల్లా అంటే ముందే మనకి ఈ యొక్క పథకాలు అనేది తీసుకొచ్చే ఉద్దేశంలో అయితే ఉన్నారండి. సో మనం చూసుకుంటే రైతు భరోసా డబ్బులు, అలాగే వైఎస్ఆర్ ఆసరా డబ్బులు, అమ్మఒడి డబ్బులు, ఈ డబ్బులన్నీ కూడా కేటాయించి వాటికి ఆమోదం తెలిపారండి. అలాగే మనకు వసతి దీవెన డబ్బులు కూడా అయితే పడవలసి అయితే ఉందండి. దానికి సంబంధించి కూడా మనకి రిలీజ్ కావాలన్నాయండి డబ్బులు అయితే. సో ఎవరైతే వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అందరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయనున్నారండి. సో చెక్లు అయితే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ నుంచి బ్యాంక్స్ వారు వీరి అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వైఎస్ఆర్ ఆసరా మొత్తం మీద డబ్బులు అయితే రిలీజ్ కానున్నాయి. సో డేట్ అనేది ఏ డేట్న రిలీజ్ చేస్తున్నారు అనేది మనకి అనౌన్స్ చేస్తారండి. నాకు తెలిసి మరొక వారంలో దీనికి సంబంధించి డేట్ కూడా అయితే బయటికి రానుందండి. నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తారండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ వీడియోలో.